మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని స్థానికులు అఖిలపక్ష నాయకుల ఆధ్వర్యంలో రామాయంపేటలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేడు మంగళవారానికి 121 రోజుకు చేరుకున్నాయి. నేడు దీక్ష శిబిరంలో కూర్చొని దీక్షకు మద్దతు తెలిపారు అఖిలపక్షం నాయకులు. మెదక్ జిల్లా స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు సుంకోజు దామోదర్ చారి, బీజేపీ నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి చొరవ తీసుకుని ఈ ప్రాంత ప్రజల అభిప్రాయం మేరకు రామాయంపేట అభివృద్ధి కోసం రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని కోరారు. రామాయంపేట జై జయ రామాయంపేట. ఈరోజు మలిదశ ఉద్యమంలో భాగంగా నేటికి 121 రోజుల చేసిన సందర్భంగా ఈ రెవెన్యూ డివిజన్లో పాల్గొంటున్న ఉద్యమాల ఉద్యమ స్ఫూర్తికి భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం కాదు, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు ఇంతవరకు 121 రోజులైనా కానీ స్పందించకపోవడానికి కారణం ఏంటో తెలియట్లేదు. మరి రాష్ట్రంలో ఎన్నో బలాలు కూడా ప్రకటిస్తున్నారు ఎలక్షన్లో భాగంగా. నిన్న మొన్న చూస్తే కనుక ముస్లింకు ఒకటి 100,000 రూపాయల పథకం అని, బీసీ పొందు అని చెప్పేసి, ఇంకో పొందు అని చెప్పేసి ఇవన్నీ ఎన్నో పథకాలు పెట్టారు. మరి రామాయంపేట పూర్తి అభివృద్ధి కామడ దూరంలో ఉండి ఉద్దేశ మధ్యదేశ ఉద్యమంలో మరి ఈరోజు 121 రోజుల సందర్భంగా చేసుకున్న సందర్భంగా ఇప్పటికైనా కానీ మరి రామాయంపేట సంస్కరించి రామాయంపేట ప్రాంత అభివృద్ధి కోసం మరి రామాయంపేట నుంచి చూడు పోసుకున్నటువంటి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా కలకరించి మా రామాయంపేటను రెవెన్యూ డివిజన్ ప్రసాదించినట్లయితే ఈ రామాయంపేట ప్రజలు మొత్తం మీకు ఒక విధంగా మీకు సపోర్ట్ సిస్టమ్గా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా కానీ మేడం గారు మాకు కలకరించి రామాయంపేట డివిజన్ ప్రాంతాన్ని డివిజన్ ఇస్తే ఒక కనీసం ఒక డిగ్రీ కాలేజ్ ఇస్తే ఆమెకు మేము ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సమయంలో ప్రతి ఒక్కరు పసిపిల్లాడి నుంచి కాటి కాలు దాపినటువంటి వృద్ధుడి వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన సందర్భం మనం అందరము చూసినదే. ఇప్పుడు రామాయంపేటలో కూడా అదే సందర్భం జరుగుతున్నది. చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలాల వాళ్ళ వరకు కూడా రెవెన్యూ డివిజన్ రామాయంపేట కావాలని కోరుకుంటున్నారు. మరి ఇంత స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి గారు మొదటి నుంచి ఉద్యమ ప్రస్తావనలో రాజకీయంలోకి వచ్చినటువంటి నాయకురాలకి రామాయంపేటలో తొలి దశలో 183 రోజులు, మలి దశలో 121 రోజులు జరిగింది. ఇప్పటికి కూడా మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఎందుకు స్పందిస్తలేరో ఇది ప్రజలందరూ దీని మీద ఆలోచించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లయితే ప్రజలు కోరుకున్నారో ఇలా రామాయంపేట ప్రజలు కానీ, రామాయంపేట చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కానీ రామాయంపేట రెవెన్యూ డివిజన్ కోరుకుంటున్నారు కాబట్టి ప్రజల ఆకాంక్ష మేరకు నడుచుకోవాల్సినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే మీద గారు ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. ఒకవేళ మీరు ప్రజల కోరికను కనుక నెరవేర్చకపోతే రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు అనే విషయం అయితే ముక్తకంఠంగా చెప్తా ఉన్నాము. ఇది ఖచ్చితంగా దీన్ని దృష్టిలో పెట్టుకొని రామాయంపేట వెంబడే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై రామాయంపేట. జై రామాయంపేట.